దేవి నీకు విషయం తెలుసా? ఈ విషయం మన రాజయ్య కామంద గారి చెల్లెని అడవిలోకి తీసుకెళ్లి పుడిచి చంపేశాట. అవును అనే ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏమిటయ్యా ఆ రాజయ్యకి అసలు బుద్ధి లేనట్టుంది. మారు మాట్లాడ కామందని మంచి చేసుకుంటే బాగుపడొచ్చును కదా. నువ్వు మెదడు తీసి మోకాల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. నీకేమైనా బుద్ధి ఉందా? రాజయ్యకి కామందికి పండంద వల్లే వాడిని పట్టుకోవడానికి మన సాయం నాగరాజు కావాల్సి వచ్చింది. తచ్చుగా పిలుస్తున్నారు, ఏదో మనకు ముట్ట చెప్తున్నారు. అందులో 50-50 మనశ్శాంతిగా ఏమయ్యా ఇదేమైనా పోలీస్ స్టేషన్ బైరాగి మఠమా? హెడ్ కి హెడ్ ఎక్ సార్, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. కేసులే లేవు సార్, అదే మాట్లాడుతున్నాం. కేసులు లేవా? ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువని కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటి గురించి ఏం చర్యలు తీసుకున్నారు? అదే రాజీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఎక్కడ ఫైల్స్ ఫైల్స్ ఎక్కడ మీరు కూర్చోండి సార్. రాజయ్య రాజయ్య నేనే పోలీస్ ఆఫీసర్ని వచ్చాను. ధైర్యంగా బయటికి రా. నువ్వు చాటు మాటలు దాక్కుని ఉన్నావంటే నీ మీద ఉన్న సందేహం ఇంకా బలపడిపోతుంది. రాజయ్య ఏమిటయ్యా తెలివి తక్కుతానంగా ఎందుకు వాడిని షూట్ చేస్తున్నారు? మీకు తెలియదు సార్, వాడు పెద్ద హంతకుడు. కొంచెం ఆదమరిస్తే మనల్ని క్లోజ్ చేస్తాడు. భయంకర హంతకుడు సార్. ఎవరు భయంకర హంతకుడు? వాడికి తోడుగా ఉన్న వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసును. ఆ నిజాన్ని నిరూపించడానికి రాజయ్యను పట్టుకోవాలంటున్నా. నా అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయకూడదు. రాజయ్య భయపడద్దు. ఇక మీద నిన్ను మీరు షూట్ చేయరు. నిజంగా చెప్తున్నాను, నీకు ఏ విధమైన అపాయం లేదు. ధైర్యంగా వచ్చిన దగ్గర సరెండర్ అవ్వు. అంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. రాధమ్మంతా చెప్పేసింది. అయ్యా అయ్యా ఇందు మూలంగా అందరికీ తెలియపరిచేది ఏమిటంటే కూలీకోర రాజయ్యను పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ అధికారిని రాజయ్య కూలీ చేశాడు. రాజయ్య సమాచారమో లేక అతన్ని సజీవంగానో నిర్జీవంగానో పట్టుకుని అప్పగించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. ఈ విషయం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియపరచండి. హో రైట్ సార్. ఇలా రైట్ సార్ రండి. ఏమయ్యా ఎయిటీ టూ? ఎస్ సార్. రాజా ఎక్కడైనా అడిగాడు? ఇదే చోట్లో సార్. బాడీ కనపడదా సార్? ఒకవేళ ఎలక ఈడ్చిపోయిందేమో. ఓయ్ ఎలికలే ఈడ్చిపోతున్నాయి బాడీని సార్. పులోకిలో ఎత్తుకుపోయాడు సార్. కరెక్ట్. చచ్చిపోయాక బాడీ ఎలా మాయమవుతుందయ్యా? ఒక కుక్కో నక్కో వచ్చి ఈడ్చిపోయినా కూడా చిరిగిన గుడ్డలో ఒక్క ఎముక మొక్కో ఏమైనా మిగలాలి కదా. అక్కడేమీ లేదే. ఆయన సరిపోవడం మీరు కళ్ళారా చూశారా? అదేం మాటండి, గొడ్డలతో ఒకే ఒకేటు వేసి పరేశానే. అరటిపోదలా వాలిపోయాడు, ఉలుకు పలుకులేదు, చచ్చిపోయాడు అనుకున్నాం. ఒకవేళ ఆయన చావకుండా బ్రతికి రాజయ్య వచ్చి కాపాడుంటే మా పడిపోతుంది. మీరు మాత్రమేనా? నేను ఇరుకులో పడిపోతానే. మన విషయాలన్నీ బయట పడిపోతాయి. మీకు పర్వాలేదు, డబ్బుంది, మాకు ఉద్యోగం ఊరుతుంది. బుద్ధి ఉందా? ఉద్యోగం పోవడం కాదు, ఉరికం పోవడం ఎక్కాలి. మీతో పాటు వీరు కూడా ఎక్కాలి. అంతవరకు రాకుండా చూడమంటున్నా. ఊరుకోలే అయ్యా. రంగన్న తీసుకొచ్చానయ్యా. దొండోలయ్యా. రంగన్న, పోలీస్ అధికారి సుందరాన్ని వీళ్ళు గొడ్డలతో నరికేశారు. కానీ బాగా గాయాలు తగిలిన రాజయ్య సహాయంతో ఆయన తప్పించుకున్నాడన్న ఉద్దేశం. అందుచేత మన వాళ్ళను తీసుకెళ్లి పక్కనున్న అడవంతా గాలించండి. నాటు వైద్యుల ఇళ్లన్నీ వెతకండి. వాళ్ళిద్దరూ ఎక్కడైనా కనిపిస్తే అక్కడికెక్కడే నరికేయండి. మిగతాది నేను చూసుకుంటాను. చేస్తామయ్యా. ఇటువంటి గాయాలు ఇదివరకు నేను చాలా చూశాను. పసుపు భూసాను మానిపోతుందిలే. చూడండి నాగరాజు మనలు నన్ను వెతుకుతున్నారు. నా కోసమే కాదు, నా కోసం కూడా వస్తున్నారు. నేను ప్రాణాలతో ఉంటే వాళ్ళకి అపాయం కదా. రాజయ్య, ఇక్కడి నుంచి ఎక్కడికైనా తప్పించుకుపోదా? సరే లేవండి. मेरे से देखे